సార్ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నామ్మా. గతంలో ఏ పార్టీ ఓటేశారండి? 2019లో 19లో వైసీపీ గెలిచామమ్మా. ఒకవేళ రేపే ఎన్నికలు పెట్టినా ఎక్కువగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? ఇప్పుడు టీడీపీ అమ్మా. ఓకే, లోక్సభలో ఎవరు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ బీజేపీయా? ఎందుకు ముందు రాష్ట్రానికి అది గందరగోళం కింద ముందు రాష్ట్రం దేశాన్ని ఎవరైనా వచ్చే. సార్ మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? నాకు 47 అమ్మా. సార్ రాబోయే అదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనుల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? అది లేక ప్రభుత్వం మారుతుంది. ఓకే, మీ ఊరి ఎమ్మెల్యే చేసే పనుల పట్ల సంతృప్తిగా ఉన్నారండి? ఎమ్మెల్యే గారు సూపర్ అమ్మా. ఎమ్మెల్యే గారు పేరు సార్? ఎమ్మెల్యే పేరు పోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఓకే సార్, మరి తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఎవరు వచ్చే అవకాశం ఉందండి, వైఎస్ఆర్ సీపీనా టీడీపీనా సార్? జనసేన టీడీపీ రెండు కలిసి వస్తాం మా ప్రభుత్వం. వైసీపీ రాదు ఈసారి మట్టు. సార్ ఇప్పుడు జగనన్న ఆరోగ్య శిబిరం గురించి విన్నారా? ఎందుకమ్మా, ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ లేవు కదమ్మా నెల్లూరులో. హాస్పిటల్ ఎక్కడా లేదు సక్రంగా. మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ పార్టీ యాక్టివ్ గా ఉందండి? మొత్తం టీడీపీ ఉందమ్మా, మారిపోయింది. ఎవరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చూడాలనుకుంటున్నారా? అవునమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే అంతకుముందు తండ్రి అంతకుముందు బీమా డబ్బులు కానీ ఇప్పుడు బీమా డబ్బులు మనకు తెలిసిన మా వైసీపీలో మేము కూడా వైసీపీలో ఉన్నాం. వైసీపీలో కార్యకర్తలకి చనిపోయిన వాళ్ళకి ఎవరు బీమా డబ్బులు రాలా? బీమా డబ్బులు రాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతేనే. మళ్ళీ ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే డబ్బులు రాలా. సీఎం రిలీఫ్ అండి ఇలా 3 సార్లు ఫెయిల్, దాదాపు 20 మంది ఫైల్స్ వెనక్కి వచ్చేసాయి. ఇంకెందుకమ్మా వైసీపీ మాట, నాకు అర్థం కాదుగా. ఇప్పుడు ఫైల్ కార్యకర్తలు ఫైల్ పెట్టుకున్నా కూడా రానప్పుడు ఇంకెందుకని కదా. హాస్పిటల్ లక్షల లక్షలు అప్పులు చేసుకుని జెండాలు మోసి కొట్లాడితే అప్పుడు కొట్టలేదు, పోలీసు వాళ్ళు దెబ్బలు తిని జగన్మోహన్ రెడ్డి కోసం జెండాలు మోసి ఎంతో ఇబ్బంది పడ్డాం. దీనికో నుంచి వాలంటీర్లు పెట్టా, ఎవడు వచ్చేది అసలు ఎవరికైనా, ఎవరు ఎవరు పని చేస్తున్నారు? సరే మా ఫ్రెండ్స్ 3 కాంట్రాక్టులు పని చేస్తే అప్పులు బాగాలేపోయారు. పిల్లలు వాళ్ళు వాళ్ళు వడ్డీలతో కూడా కట్టుకునే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతుంది. సార్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జగన్ పాత్ర ఏమైనా ఉందనుకుంటున్నారా? అది ఖచ్చితంగా ఉంటదమ్మా, ఖచ్చితంగా. సూపర్ మెజార్టీ 175కి 175 వస్తాయి. ఓకే, అంటే ఈ అరెస్ట్ తో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిలుతుందండి? బాగుందమ్మా, సన్నగిలేసింది. ఓట్లు ఇప్పుకేసింది పోయా మొన్న మధ్య ఓట్లు డోర్ టు డోర్ పోతే వైసీపీ ప్రభుత్వం కరెంటు బిల్లులు కానీ ఇంటి జనాలు వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు కరెంటు బిల్లు అంతకుముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది, పరిస్థితి సరుకులేంది, గ్యాస్ రేట్లు ఏంది, పెట్రోల్ రేట్లు కేంద్రం మీద చెప్తున్నాం. కేంద్రం సరే మన మన సబ్సిడీ ఎంత ఉంది, మన సబ్సిడీ ఎంత, మన రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఎంత వస్తుంది, అసలు మందు పరిస్థితి అంతకుముందు, ఇసుక పరిస్థితి ఏంది, కూలీల పరిస్థితి ఏంది, ఇసుక ఎంత తీసుకుంటున్నారు, ఎవరు తీసుకోబోతున్నారా? సరే ఫోన్ పే ఎందుకు, మోయిన్ షాప్ లో ఫోన్ పే ఎందుకు లేదు? కూరగాయలు గోకున్నాం కాడ ఉంది బయట కూర ఆయన బండ్ల మీద టిఫిన్ అమ్ముకున్న వాళ్ళకి ఫోన్ పే ఉంది, ఏడకపోతుంది ఈ డబ్బు అంతా అని జనాలు అడుగుతున్నారు. మేము పోయితే ఓట్లు ఎదుకే మేము వైసీపీ కార్యకర్తలను చెప్పుకోవడం మాకు సిగ్గా ఉంది. అది వాస్తవంగా అమ్మా, నేను డిగ్రీ అమ్మా, నాలెడ్జ్ ఉంది. 95 నుంచి రాజకీయాల్లో తిరుగుతా ఉన్నాం, అది ఎంతవరకు ఎప్పుడు చూడాల ఈ విధంగా. మీ పేరండి? నా పేరు రఘు అమ్మా. ఓసీ అండి? క్యాస్ట్ అమ్మా ఓసీ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్ మా సర్వేలో పాల్గొన్నందుకు.